నరకాసురుడి వధను నరక చతుర్దశిగా, తరువాతి రోజును దీపావళిగా అందరూ జరుపుకుంటారు. బాబూజీ దాని వాస్తవమైన అర్థం గురించి చెబుతూ, చూడు, మనలోని ప్రతి ఒక్కరూ తమ అంతరంగంలో ఒక నరకాసురుడిని కలిగి ఉంటారు. అతడు మనలను కష్టాలకు గురి చేస్తున్నాడు. ఎన్నో కష్టాలు బాధలు పెడుతున్నాడు. అవి మన అలవాట్లే. వాటిని సంస్కారాల రూపంలో మనమే తీసుకుని వస్తున్నాము. అవే మన పాలిటి నరకాసురుడు అని బాబూజీ అన్నారు. అతడిని అంతమొందించిన రోజే మనకు అసలైన దీపావళి పండగ. మనలోని నరకాసురుడిని అంతమొందించిన తరువాత అక్కడ ఒక ఆధ్యాత్మిక దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం తన వెలుగును మన హృదయపు నాలుగు మూలలకు ప్రసరింపచేస్తుంది. అప్పుడే మనం దీపావళి పండుగ చేసుకున్నట్లు అవుతుంది.